అండ్ సార్ ఇప్పుడు ఈ మధ్య వస్తున్న సినిమాల్లో మనం జనరల్ గా చూస్తున్నాం ఎంత మంచి కమర్షియల్ మూవీస్ ఇచ్చినా ఎంత పెద్ద బడ్జెట్ పెట్టినా సక్సెస్ అవ్వట్లేదు ఈ మధ్య చిన్న చిన్న మూవీస్ కూడా సక్సెస్ అవుతున్నాయి అది ఇప్పుడు మనం మలయాళం తీసుకున్నాం మలయాళంలో నుంచి వచ్చిన ప్రేమలు లైక్ మంజుమల్ బాయ్స్ అది ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు అంటే చిన్న బడ్జెట్ అది మూడు కోట్లు నాలుగు కోట్లతో తీసిన మూవీస్ కూడా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాయి మన దగ్గర మాత్రం ఎక్కువ పెట్టి కూడా బడ్జెట్ తక్కువ కలెక్ట్ చేస్తున్నాయి ఎందుకంటారు అంటే ఈ మధ్య జరుగుతున్న మార్పులు ఏమిటి ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చాను కానీ చెప్తున్నాను ఆడే ప్రతి సినిమా పెద్ద సినిమాని చిన్న పెద్ద కాదు అక్కడ చిన్న సినిమాని పెద్ద కలెక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే నువ్వే కావాలి నుంచి నువ్వే కావాలి కోటి రూపాయలు తీసిన సినిమా రామోజీరయ గారు ఎవరో తీస్తున్న సినిమా తీసుకుని వాళ్ళు అది నా నా నువ్వే కావాలి సినిమా నుంచి ఒక చిన్న సినిమా ఇంత పెద్ద కలెక్షన్ చేసేది చేస్తుందా అనేది వచ్చింది ఫస్ట్ రామోజూరయ గారు ఫిలిం నువ్వే కావాలి నుంచి ఎప్పుడు కూడా చిన్న సినిమా అంటే తక్కువ బడ్జెట్తో తీసిన సినిమా చిన్న అంటున్నాం నేనేమంటానంటే ఎప్పుడు కూడా ప్యారలల్గా పెద్ద సినిమా ఉన్నప్పుడు ఒక ఒక సెక్షన్ ఇటువంటి సినిమాలు వస్తూనే ఉండాలనే కోరుకునే వాళ్ళు నేను మొట్టమొదటి ముప్పై నాలుగు నాలుగు చితారా జ్యోతి చిత్ర వెతుక్కుంటే అందులో ఉంటాను ఆర్టికల్స్ అప్పుడు చితారా జ్యోతి చిత్ర అంతే కదా మీకు తెలియదు ఇంకా చితారా కూడా బూస్టర్ భజన ప్రింట్ మీడియా పడిపోయి రామజురావు గారి చితారా ఆంధ్రజ్యోతి వాళ్ళది వచ్చి ఈయన్ కాదు ఆంధ్రజ్యోతి అప్పుడు కేన్ ప్రసాద్ గారి చేతిలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళది జ్యోతి చిత్ర తర్వాత ఇంకా రెండు చిన్న చిన్న మ్యాగజీన్లు అంతకంటే ముందు కాగడ శర్మ గారు కాగడ గోషిప్స్ అన్నీ ఉండే అందులో రావటమే మన జనాలకి చదువుకునేవారు కాంట్రవర్సీలు ఏమైనా కావాలంటే కగడ శరమ్ గారు రాశారని ఒకటే ధైర్యం ఓకే సో చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు ఇంక్లూడింగ్ నేను చదువుకునే రోజుల్లో నేను కూడా కొనుక్కునేవాడిని మెట్రాస్ పాండీ బజార్ వచ్చి కగడ అంతకంటే ముందు చిన్న అని వీటిలో వచ్చాయి అనమాట ఓకే చిన్న సినిమాలు ఎప్పుడు కూడా ఆడతాయి కంటెంట్ బాగుండాలని కంటెంట్ వంద కోట్లు ఖరీదు చేసే కంటెంట్ ఏమి ఉంటుంది అది కోటి రూపాయల్లో తీయచ్చు నేను నైటే అన్వేషి అన్వేషితం అనేది ఒక దాని ఏదో పేరు ఉంది మలయాళం చూశాను అది కూడా బాగానే ఉంది మన అలా కంప్లీట్గా వాళ్ళు తీస్తే మనం కొనుక్కొని దానికి మళ్ళీ నక్షి చేస్తూ ఉంటారు అటువంటి ఆడొచ్చు ఆడకపోవచ్చు అలా కొనేసి పెట్టినాయి కూడా చాలా ఉన్నాయి అల్లు అరవింద్ దగ్గర నాలుగైదు సినిమాలు ఉంటాయి ఇట్లా మలయాళం సినిమాలు కొనేసి మళ్ళీ తీద్దామని చెప్పేసి అలాగే నువ్వు కింద చెప్పిన బాయ్స్ సినిమా నేను విన్నాను ఎప్పుడు పడుతుంది బెంగళూరు బాయ్స్ కూడా బాగా ఆడింది ఓకే ఎప్పుడు కూడా మంచి కంటెంట్ తీసే సినిమాలు మలయాళం ఎందుకు వస్తాయంటే వాళ్ళు దేకే దే టేక్ ఇట్ ఫ్రమ్ హాలీవుడ్ ఫ్రెంచ్ పోలాండ్ ఫిలిమ్స్ మనం వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం అది జోకు వాళ్ళు కొనుక్కోరు ఫిల్మ్ ఫెస్టివల్లో వచ్చిన సినిమాలని దానికి మలయాళంలో అక్కడ జరుగుతున్నట్టుగా ఆ ప్రకృతిలో జరుగుతున్నట్టుగా బ్రహ్మాండంగా తీసిన సినిమాలు ప్రతిదీ ఆడద్ది దానికి మళ్ళీ నాలుగు ఐదు పాటలు ఒక ఐదు ఆరు దుమ్్రిగిపోయే ఫైట్లు అవి ఉండవు అందులో ఫైట్ ఉన్నా కూడా నేచురల్గానే ఉంటుంది అది వాళ్ళకి మనకి ఆ స్టేజ్ మన వాళ్ళు కూడా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి పెద్ద సినిమాలు అలాగే వస్తున్నాయి ఈ బన్ని గిన్నె వీళ్ళందరూ వస్తున్నాయి కదా వాళ్ళు దాంట్లో కూడా కంటెంట్ మారకపోతే కొంతకాలం పోయితే రావడం దాకా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయని ఈ రామ్ పోతున్నాయని వీళ్ళందరూ యాక్చువల్ అన్ని ఎందుకు మట్టి కలిసిపోతున్నాయి సేమ్ వాళ్ళు మళ్ళా నేను బన్నీ ఇలాగ చేయాలని నేను వాళ్ళలాగా చేయాలని నువ్వు నువ్వు ఇలా చేయాలి నీకు సంబంధించిన సబ్జెక్ట్ నువ్వు చేసుకుంటే ఆడతాయి అబ్బాయి కూడా అబ్బాయికి అందంగా ఉంటాడు అటువంటి న్యాచురల్ సినిమాలు తీయాలి అటువంటి నేచురల్ ఫినామినా ఉండే సినిమాలు కావాలంటే మా ఫిల్మ్ స్కూల్ ఇచ్చే సబ్జెక్టులు కూడా చేయిచ్చు మీరు మలయాళంలో వచ్చే సినిమాల కంటే కొన్ని వందలు ఇవ్వచ్చు మేము పుట్టుకుంటే సబ్జెక్ట్ చెప్పగలం మేము వాళ్ళకి ఇక్కడ ఉన్న హీరోకి వంద కోటి ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు వందల కోట్లలో గెలిపాడు ఎవరు సందీప్ రెడ్డి ఇదే సబ్జెక్టు అతను ఆస్ట్రేలియా నుంచి వచ్చి నాలుగైదు సంవత్సరాలు అందరి దగ్గరికి వెళ్ళి తిరిగాడు ఇదే మన రేంజ్కి సరిపోదు ఆ టైప్ మా హైడర్ పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ రేంజ్ని దాటిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు ఆ సినిమా తర్వాత సమకెళ్ళిపోయింది ఓన్లీ ఇమేజ్ తోటి ఆడిన సినిమా యానిమల్ మీకు అర్థమైంది అంచేత ఒక పక్కనలా ప్రూవ్ అవుతున్నా కూడా స్టిల్ వాళ్ళ పెద్ద సినిమా పెద్ద సినిమా ఏంటి అప్పుడప్పుడు బాహుబలి లాంటి ఒక చారిత్రాత్మకము అండ్ ప్లస్ ఏమో ఇది ఏమంటారు ఫోకులర్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ చందమామ కథలు అండిని నేను విజేంద్ర ప్రసాద్ తోటి అన్నాను చాలాసార్లు చెప్పాను కూడా తప్పేంటి ఏంటి మంచి ఏదైనా మంచి కథ నేను మీరు వచ్చే ముందు ఒక చిన్న ఆడియో బుక్ ఏదో దాని విజువల్ పెట్టి ఇప్పుడు నా ఆడియోలో చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పి ఎంత బాగుందంటే ఒక అతను చెప్పాడు నేను వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసాను దాన్ని 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 ఏమంటారా ఆ లింక్ని ఇన్స్టాల్ చేశాను ఆడియో సిరీస్ అంటే దాని పేరు ఆడియో సిరీస్ అని పెట్టి అదేదో పెట్టాడు అందులో జగతేక వీరుడు అని ఒక చిన్న వాళ్ళు కూడా పబ్లిషేట్ అవుతుంది చెప్తున్నాను ఎంత చక్కగా డైరెక్ట్ చేశాడు అంటే అబ్బాయి దానికి మళ్ళీ విజువల్ చేశారు మనం చూడబోయే మనం అప్లోడ్ చేసుకుంటే ఇన్స్టాల్ చేసుకుంటే వచ్చేది ఆడియోయే కానీ అందులో అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ అన్ని సినిమాల మీద వాళ్ళు వాళ్ళు పెట్టారు అది చాలా ఇది అవుద్ది కథ వింటున్నప్పుడు ఫిల్మ్ మేకర్గా మనం మనం ఊహించుకోవచ్చు అనమాట ఓకే సో ఎటువంటి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే మనం చూసిన బాహుబలి ఆటల కంటే బాగుంది ఓకే సో సబ్జెక్ట్ని బాగా చెప్పగలిగే సత్తా ఉంటే ఈ పాట అనవసరమైన పాట మ్యూజిక్ మంచిది ఆ సినిమాలో ఆ పాట ఉంటే మంచిది అనుకుంటే బ్యాక్గ్రౌండ్ పెట్టచ్చు ఇవన్నీ నేర్పుతూ ఉంటాం మేము యూ హ్యాడ్ అప్డేట్ యూస్ చేసి పడ్డాం ఫిల్మ్ స్కూల్లో ఓకే మలయాళమే ఎందుకు బాగుంటే అక్కడ లిటరేట్స్ ఎక్కువ అటువంటి సినిమాలు కూడా ఆధారణ ఉంటుంది వాళ్ళు చూస్తే కానీ మనకు మూడు రాదు మీకు ఇప్పుడు సో అది అటువంటి పరిస్థితుల్లో మన తెలుగు ఇండస్ట్రీ ఎందుకు ఉందంటే పెద్ద పెద్ద యాక్టర్లతో పెట్టి చేస్తే ఏ రిస్క్ ఉండదు టేబుల్ మీద బిజినెస్ అవుతుంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటే ఇది బాగుంటుంది ఇంకా అలా పెట్టుకుంటూనే పోతున్నారు ఆర్టిస్టులే ఎవరు అల్లు అశ్వీద సినిమా వాళ్ళ అల్లుడు సినిమాలో ఏంటి ఒకసారి కమల్ హాసన్ ఇంకొక అమితాబ్ బచ్చన్ ఇంకోటి ఎవరినో ఎందుకు పెడతారు పెద్ద లుక్ వస్తే ఒక పెద్ద ఇది ఆడద్దు ఆ ఆ యొక్క సిస్టమ్ కూడా తప్పు అనట్లేదు నేను అండ్ అట్ ది సేమ్ టైం ఆ సినిమా తీసిన సినిమాతోటి ఒక ఇరవై సినిమాలు ఇది ఎప్పుడు ఉండాలి అందులో నేను చూసినా బలగం అనే సినిమా ఆడిందని తెలిసిన వెంటనే నేను చాలా స్థానంలో చెప్పాను ఎందుకంటే ఇస్తుందని యూ ఆల్సో మే ఇప్పుడు దిల్ రాజుకి రెండు కంపెనీలు పెట్టారు ఇంకొక వాళ్ళ అమ్మాయి పేరు మీద కూడా పెట్టాడు కదా ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్ ఇలా కొంచెం మంచి మంచి కథాంశంలో బాగున్న సినిమాలు ట్రీట్మెంట్ బాగున్న సినిమాలు వాళ్ళ అమ్మాయి ద్వారా తీస్తున్నాడు కదా సో మిగతా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు కూడా ఈ రెండు ఉండాలి ఈవెన్ మైత్రి ఆల్సో ఒక సెక్షన్లో ఇంకా వాళ్ళకి ఇంకా కొంచెం మెచ్యూరిటీ రావాలి ఈ ప్యారలాల్ సినిమా వెళ్తూ ఉండాలి పెద్ద సినిమాలు తీస్తూ ఉండాలి పెద్ద సినిమా తీకపోతే మీకు ఫైనాన్స్ రాదు ఒక పెద్ద సినిమాకు రెండు వందల కోట్లు తీసుకోవచ్చు మీరు ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టి అడ్వాన్స్లు ఇస్తాను ఓకే అని చెప్పి పెద్ద సినిమా అనేది ఎప్పుడు ఉంటుంది నేను చాలా చల్ల మంచి మంచి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను బెల్ గిప్సన్ అని బ్రేవ్ హార్ట్ అనే సినిమా ఒక ఐదు వందల కోట్లు ఐదు వందల మిలియన్ డాలర్స్ తీశాడు వెయ్యి కోట్లు పెట్టి పోయింది అది దాని తర్వాత చిన్న చిన్న సినిమాలు దేవుని నమ్మకని యేసుప్రభు మీద ఒక సినిమా తీసాడు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని అందులో పోయిన డబ్బులు వచ్చేసినాయి దాని తర్వాత ఇంకో సినిమా ఎప్ప ఒక్క ల్యాప్టాప్ అని దాంట్లో ఇంకా వచ్చేస్తా అది అది కూడా నలభై అంటే వంద కోట్లు రెండు వందల కోట్ల సినిమా అంటే రెండు వందల కోట్లు వంద కోట్లు అంటే పెద్ద బడ్జెట్ ఏం కదా అక్కడ ఇప్పుడు ఆ సినిమాయే చాలా మంది డైరెక్టర్కి స్ఫూర్తిగా ఇంక్లూడింగ్ రేపు రాజమౌళి తీసే సినిమా కూడా ఎప్పే స్ఫూర్తి అని అనుకున్నాను ఫారెస్ట్ అనే అన్న వెంటనే ఆయన సినిమాలే గుర్తొస్తాయి కేజీఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఈ కథ జరుగుతుంది దాన్ని ఇన్స్పిరేషన్ తీస్తే పుష్ప అదే లారీలు అదే కూడా చిన్న కథాంశం డిఫరెన్స్ అవి పెద్ద సినిమాలు అలా వస్తున్నా కూడా ప్యారలల్ సినిమా ఎప్పుడు కూడా అలా వెళ్తూ ఉండాలి ఆ మెయింటెనెన్స్ ఒక మలయాళీస్కి ఒకటి ఉంది మరాఠీస్ కి ఇప్పుడు వచ్చింది బెంగాలీస్కి ఎప్పుడు ఉంది ఒక తెలుగుకి లేదంటే తమిళకి కూడా ఉంది ఈవెన్ బాలీవుడ్ కూడా ఉంది బాలీవుడ్ లో ఉన్న సినిమాలు ఇంతకంటే ఎక్కువ బడ్జెట్ తీస్తే ఆడవన్నీ వచ్చేసింది అక్కడ వాళ్ళు నాలుగైదు కోట్లు తీస్తారు లేకపోతే వంద కోట్లు బాలీవుడ్ తెలుగు ఆల్మోస్ట్ ఒకే దాంట్లో కాకపోతే మనం ఎందుకు రక్షించబడుతున్నాం అంటే మన సినిమాలు ఎక్కువ వాడిని అంటే దాన్ని బాయ్కాడ్ బాలీవుడ్ అని చెప్పేసి దీన్ని ఏమో సుభిక్షంగా ఉందని ఎందుకు అంటే బికా ఇట్ ఈస్ డూయింగ్ వెల్ ఫార్చునేట్గా కాదు మనకి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు వీళ్ళు పెద్ద సినిమాలు నాన్సెన్స్ సినిమాలు తీస్తారు వాళ్ళు వాళ్ళు పెద్ద సినిమాలు పరమ నాన్ సెన్స్ తీస్తారు చిన్న సినిమా ఉంది పారలల్ సినిమా అవి చాలా చాలా మంచిగా ఉన్నాయి మనం రావట్లేదు థియేటర్ థియేటర్లు లేక అవి ఓన్లీ ఓటీటీకి ఎందుకు పరిపత్తి అయిపోయినాటి బాలీవుడ్ చిన్న సినిమాలు ఇక్కడ మనకే థియేటర్లు లేవు షారుక్ ఖాన్ పెద్ద పెద్ద సినిమాలకే మన వాళ్ళు థియేటర్లు అకామిడేట్ చేస్తారు పెద్ద డిస్ట్రిబ్యూటర్ కొనుక్కుంటే లేకపోతే థియేటర్ అకామిడేషన్ అంటే సింగిల్ థియేటర్లు వేరే ఆడవ్ అంచేత పెద్ద సినిమాలని లేనప్పుడు వేయటానికి మన సినిమాలే సరిపోవట్లేదు అంచేత బాలీవుడ్లో ఉండే ప్యారల్ సినిమా రాదు ఇక్కడ నుంచి ఓన్లీ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే చూడాలి మీరు పెద్ద పెద్ద వాళ్ళు తీసినవి ఉన్నాయి ఇప్పుడు అనుష్క శర్మ తీసిన సినిమా చాలా బాగుంటుంది చిన్న సినిమా అది కోవిడ్ టైంలో వచ్చింది అదేవిధంగా కాజల్ అజయ్ దేవగని పెళ్ళం పేరే పేరు కాజోల్ తో సినిమా ఎన్ని చిన్న చిన్న సినిమాలు అన్నమాట ఓకే ఇవన్నీ బాగుంటాయి కానీ వాళ్ళకి ఇంకా ఓటీటీకే పరిమితం ఇక్కడ మన థియేటర్లో చూసే ఇది ఎందుకు లేదంటే మనకే థియేటర్లు లేవు థియేటర్లు లేవంటే మంచి అకామిడేషన్ లేదు సో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఇక్కడ కూడా అదే పరిస్థితి అయినా కూడా ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ శాతం ఇటువంటి సినిమాలు రావటం వలన ఇండస్ట్రీ బాగుంటుంది అది అర్థం ఎందుకు చేసుకోరంటే ఎవరి కాబట్టి పెద్ద సినిమా తీయాలి ఇప్పుడు తెలుగు దగ్గర రెండో రెండో కంపెనీ పెట్టి అందులో అటువంటి సినిమాలు తీస్తున్నాడు దట్ ఈస్ గుడ్ అలా మిగతా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఒక సెటప్ వచ్చి ఈ కథాంశం బాగుండే మంచి సినిమాలు తీయాలని తలంపు రావడం అనేది మన సినిమా పరిశ్రమ ఆరోగ్యానికి మంచిది